కామెర్లు అంటే ఒకటే రకం యాక్చువల్గా కామెరలు అంటే మనకి జాండిస్ అని అంటాము పచ్చ కామెరే కామెర్లు ఓకే తెల్ల కామెరలు ఎల్ల కామెరలు అనేటువంటివి ఏమి లేవు అర్థమైందా తెల్ల కామెరలని ఎర్ర కామెరలని పచ్చ అని అంటూ ఉంటారు తెల్ల కామెర్లు అనేటువంటివి ఇది కామెరలు అంటే ఏంటి లివర్కి సంబంధించిన సమస్య ముఖ్యంగా సాధారణంగా లివర్కి సంబంధించిన సమస్య లివర్ సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి చెప్తాను ఒక సమస్య కానీ ఈ తెల్ల కామెర్రలు అంటే ఏంటంటే శరీరంలో రక్తహీనత వలన హిమోగ్లోబిన్ తగ్గినందు వలన పాలిపోతారు తెల్లగా అయిపోతారు అంతే కదా హిమోగ్లోబిన్ ఉన్నప్పుడు ఎర్రగా కనిపిస్తారు దాన్ని కూడా తెల్ల అని చెప్పి కొంతమంది చే చేస్తున్నారు ప్రస్తుత కాలంలో ప్రజల్లో కొద్దిగా అవగాహన పెరిగిన దాటి ఇబ్బంది లేదు అదే మేము చాలా కాలంలో ఆ చిన్నప్పుడు కానీ మేము కొత్తగా మేము డాక్టర్గా అప్పుడు చదివినప్పుడు కానీ మేము చూసింది ఏంటంటే తెల్ల కామెరలు అని చెప్పి తెల్ల కామెరలు ఎందుకు వస్తాయి వీళ్ళల్లో ఎక్కువ మందిలో అప్పట్లో ఫుడ్ ప్రాబ్లం కానీ లేకపోతే లో సోషల్ స్టేటస్ చాలా ఎక్కువగా ఉండేది మనకి ఇండియాలో అలాంటప్పుడు తిండి అనేటువంటి తినే అవకాశం లేనప్పుడు తిండి తక్కువ సరిగా తిన్నప్పుడు వాళ్ళల్లో ఈ రక్తహీనత హిమోగ్లోబిన్ అనేటువంటి ఏర్పడడానికి కావాల్సిన ఐరన్ కానీ వాళ్ళు తీసుకున్నప్పుడు రక్తహీనత వస్తుంది రక్తహీనత కామెర్లు అని చెప్పి వాళ్ళకి అప్పుడు మళ్ళీ పచ్చాలు పెట్టి ఇంకో రక్తహీనత పెరిగి దానివల్ల పిల్లలు చనిపోయిన పిల్లలు కూడా మేము మా యొక్క ఎక్స్పీరియన్స్ చూస్తున్నాం కాబట్టి తెల్ల అనేవి ఏమి లేవు అది కామెలు కాదు లివర్ సంబంధించిన సమస్య కాదు యూజువల్గా అది ఆహార సమస్య ఆహారం కాకపోయినా కూడా శరీరంలో హెమటలాజికల్ డిజార్డర్స్ రక్తానికి సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు చిన్నపిల్లల్లో ఉన్నందువలన ఆ వ్యాధుల వలన వాళ్ళలో రక్తం ఏర్పడేటువంటి అవకాశం తక్కువ ఉన్నందువలన హిమోగ్లోబిన్ తగ్గినందువలన ఉంటుంది దానికి డాక్టర్స్ చూపించుకొని ఏ రకమైన సమస్య ఆ రకం తీసుకోవాలి పచ్చకామెరలో అంటే పసుపు ఓకే ఈ యొక్క పసుపు రంగు అనేటువంటిది ఇప్పుడు లివర్లో ఏర్పడినటువంటి ఈ బిలురుబిను అనేటువంటిది ఏదైతే ఉందో దాని కలర్ అనేటువంటిది బయల్ కలర్ కానీ పసుపు రంగులో ఉంటుంది కాబట్టి అది ఈ బిలురుబిను బిలివర్డిన్ అనేటువంటి ఏదైతే పదార్థాలు ఉంటాయో అవన్నీ శరీరంలో ఉండేటటువంటి అవయవాలు అంతా వెళ్ళి అక్కడ డిపాజిట్ అయిపోతాయి కాబట్టి మనకు పసుపు రంగు కనిపిస్తుంది అందుకని వాళ్ళు మూత్రం పోసేటప్పుడు కూడా మూత్రంలో కూడా ఇది ఎక్సిట్ అవుతూ ఉంటుంది కాబట్టి మూత్రము పసుపు రంగులో ఉంటుంది కళ్ళు చూసినప్పుడు కళ్ళల్లో కూడా అది స్టెయినింగ్ ఉంటుంది బాడీ అంతా కూడా స్ట్రైనింగ్ పసుపు రంగులో ఉంటుంది ఎర్ర కామెర్లని ఎర్రగా పేషెంట్లు మారేదంటూ ఇవేం ఉండదు ఒక్కొక్కసారి ఈ యొక్క కామెర్లు అనేటువంటిది ఏ విధంగా ఉంటాయి అంటే మూడు రకాలుగా కామెరలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఒకటి వచ్చి ఈ యొక్క బిల్లుబినేండు ఎక్కడి నుంచి తయారవుతుంది బిల్లుబినేండు యాక్చువల్గా తయారైతేంటే నార్మల్గా శరీరంలో ఉండేటువంటి ఎర్ర రక్త కణాలు ఆటోమేటిక్గా ఓకే ఒక నూట ఇరవై రోజుల తర్వాత ఆటోమేటిక్గా డెస్ట్రా అయిపోతూ ఉండి కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట కొత్త కణాలు ఏర్పడితేనే బాడీలో ఆక్సిజన్ కరెక్ట్గా మెయింటైన్ చేయగలవు పాత కణాలు అనేవి బాడీలో ఉండి ఆక్సిజన్ ని ట్రాన్స్పోర్ట్ చేసి మెయింటైన్ చేయలేవు కాబట్టి వాళ్ళకి ఎర్ర రక్త కణాలు అనేటువంటివి నార్మల్గా డెస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి డెస్ట్రా అయిపోతూ ఉండి ఆ ప్రక్రియలో ఎర్ర రక్త కణాలు డివైడ్ అయిపోయిన తర్వాత దాని నుంచి ఉండేటువంటి పదార్థం అనేటువంటిది అది డెస్ట్రా అయిపోయి అది బిల్బిన్గా మారుతుంది ఈ బిల్ల్రిబిన్ లివర్ ఎక్స్ట్రీట్ చేసేస్తుంది లివర్లోకి వెళ్ళి లివర్ నుంచి మళ్ళీ మూత్రం ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది నార్మల్ ప్రాసెస్లో అలాగనుక ఎక్కువ రక్త కణాలు డెస్ట్రా అయిపోయి రక్తానికి సంబంధించినటువంటి ఇందాక నేను చెప్పినట్టుగా హెమటలాజికల్ డిజార్డర్స్ వలన ఎక్కువ రక్త కణాలు డెస్ట్రాయ్ అయితే లివర్ అనేది దాన్ని మేనేజ్ చేయలేదు మేనేజ్ చేయలేనంత రక్తం ఏర్పడినప్పుడు బాడీలో ఎక్కువ ఈ యొక్క బెల్రుబిన్ లెవెల్ కనుక పెరిగినట్లయితే ఈ యొక్క ఎల్లో డిస్కలరేషన్ వస్తుంది యూజువల్గా ఏంటంటే ఇది లివర్ అనేటువంటిది మెజారిటీ దీన్ని మేనేజ్ చేస్తుంది కాబట్టి ఎక్కువ మోతాదులో బెల్రుబిన్ పెరగదు దీంట్లో కాబట్టి మైల్డ్ ఎల్లో కలర్ ఆఫ్ ఇప్పుడు మన కళ్ళు కళ్ళు చూసినట్లయితే పచ్చ కళ్ళు పచ్చ కామెలలో కళ్ళు పచ్చగా ఉంటాయి చాలా లైట్ ఎల్లోయిష్ కలర్ ఉంటుంది అన్నమాట అర్థమైంది అది అదే లివర్లో జబ్బు ఉన్నట్లయితే లివర్ బిల్లుబిని ఎక్సీడ్ చేయలేని పరిస్థితుల్లో కనుక ఉండి లివర్లో జబ్బు కనుక ఉన్నట్లయితే అప్పుడు ఎక్కువ మోతాదులో బిల్్రుబిని పెరుగుతుంది కాబట్టి కళ్ళు కొద్దిగా డార్క్గా అవుతాయి అన్నమాట డార్క్ ఎల్లో అవుతాయన్నమాట అవి కాకుండా కొన్నిసార్లు ఏదైనా అది లివర్ జబ్బు వలన లివర్ జబ్బు వలన కాకుండా లివర్లో జబ్బు లేదు రక్తగణాల్లో డిస్ట్రక్షన్లో ఎక్కువ మోతాదులో డెస్ట్రక్షన్ జరగట్లేదు కాకపోతే లివర్లో తయారిన బయలు అనేటువంటిది ఇంటర్స్టైన్లోకి రావాలి కదా ఇంటర్స్టైన్లో డైజెషన్ కోసంగా అది వచ్చేటటువంటి నాళాలు ఏదైతే ఉంటాయో ఆ డక్స్ ఏవైతే ఉంటాయో డక్స్లో అబ్స్ట్రక్షన్ ఉన్నందువలన నిలబడిపోయిందని కూడా అప్పుడు చాలా ఎక్కువ మోతాదులో బిల్లు పెరుగుతుంది ఇవన్నీ సర్జికల్ జాండీస్ అంటాం దీన్ని సర్జరీ చేసి అబ్స్ట్రక్షన్ ని మనం రిలీవ్ చేయాల్సి వస్తుంది అబ్స్ట్రక్షన్ కొన్ని కారణాలు అనేటువంటి కొన్ని స్ట్రిక్చర్ లాంటివి కానీ స్టోన్స్ ఫామ్ అయ్యి స్టోన్స్ అబ్స్ట్రక్ట్ చేయొచ్చు క్యాన్సర్ లాంటివి కూడా వచ్చి క్యాన్సర్ గడ్డలు కూడా అబ్స్ట్రక్ట్ చేయొచ్చు దానికి ఆపరేషన్ చేసి దాన్ని నయం చేయాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని సర్జికల్ జాండీస్ అంటారు దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ రెడ్డిష్ ఎల్లో వెళ్ళిపోతాయి డీప్ ఎల్లో డీప్ ఎల్లో జాండీస్ మనకు యూరిన్ కూడా లైట్ ఎల్లో కాకుండా డార్క్ ఎల్లో ఆల్మోస్ట్ రెడ్డిష్ లెవెల్లో వస్తుందన్నమాట అది దాన్ని కూడా మా ఎర్ర కామెర్లనేవరు అన్నారు బట్ దాన్ని మనీ డీప్ ఉంటే ఎర్రకామర్లనే పదం పదం అనేటువంటిది ప్రచారంలో ఉందేమో నాకు కూడా తెలియదు యాక్చువల్గా ఇది మొద మొదటిసారి నేను ఉంటున్నాను ఎర్ర కామర్లు అనేటువంటి తెల్ల పచ్చ పచ్చకామర్లు అనేది అయితే ఓకే అది కాబట్టి దాన్ని వాళ్ళు కాదు ఆ విధంగా డార్క్ రెడ్డిష్ ఉంటే వెరీ వెరీ డేంజరస్ ఇమీడియట్లీ ట్రీట్మెంట్ హ్యాస్ టు బి డన్ అదర్వైజ్ ఏమవుద్ది లివర్ అనేటువంటి కాన్స్ అలాగే వదిలేసి లివర్ ఫెయిల్ అయిపోద్ది లివర్ పేషెంట్ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి సర్జికల్ ట్రీట్మెంట్ అనేది దీనికి అవసరం ఉంటుంది సర్జికల్ ట్రీట్మెంట్ తీసుకుని టోటల్గా దీన్ని క్యూర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది